ఆజ్ కి బాత్. 1985లో పెళ్లి కొడుకు రేడియో అడిగేవాడు, 1995లో సైకిల్ అడిగేవాడు, 2005లో మోటార్ సైకిల్ అడిగేవాడు, 2015లో కార్ అడిగేవాడు లాంఛనాల కింద. కానీ కాలం మారింది. 2020-25లో అదే పెళ్లి కొడుకు అమ్మాయి అయితే చాలు, మిగతావి నేను సమకూర్చుకుంటాను అంటున్నాడు. చూశారా, దీన్ని బట్టి ఆడపిల్లలు తగ్గిపోతున్నారనేగా. ఆడపిల్లలు దేవతలతో సమానం, వారిని గౌరవిద్దాం రక్షించుకుందామని చెప్పి మంచి మాట ఓ అప్పుడు పెళ్లి అప్పుడు అలగబోడు ఇంకా సైకిల్ కడారం. పెళ్లి అయిపోయినాక రారాయనా ఈ సాగనంపుడు కార్యక్రమం ఉందా అంటే కప్పుకొని ఆయన చుట్టాలింటికి పోయి అలిగిపోయి కూర్చుంటాడు అన్నట్టు. పెళ్లి కొడుకు అడిగిపోయి కూర్చుంటాడు. అలిగిపోయి కూర్చుంటే మళ్ళా ఈ పిల్ల తల్లిదండ్రులు ఇలా అంతా పోయి ఏం కావాలి నాయన అప్పుడు ఏంది దూడను కొట్టి దుడ్డను కొట్టి ఆవును కొట్టి బరిని కొట్టి ఇట్లుంటుండే. గడారం పెట్టు టైటాన్ వాచ్ అట్లా సైకిల్ అవును అట్లా సైకిల్ ఇంకేమేమో పెడుతుండే. మంచినే బీరువా మంచము బాసాన్లు ఇవన్నీ పెడుతుండే. ఇక బట్టలు ఇంకా బామ్మరుదులు తోటి ఉంటుండేగా. బామ్మరుదులు కట్టేస్తారు, బామ్మరుదులు బావని కట్టేస్తారు, కట్టేస్తారు తెలి పంది ఇట్లా తేపు మా కట్టం ఇయ్యాలి బామ్మరుదులు ఇచ్చేదాకా వదిలిపెట్టడం. మళ్ళా బామ్మరుదులు అట్లుంటే మరదల ఇంకా ఆడ ఇంటికి పోయినాక డోర్ పెడతారు. మళ్ళా తీస్తావా అంటే పాటలు వాడి తీయాలి. మళ్ళా పేరు చెప్పాలి. పెళ్ళి అంటే ఎట్టుంటుండే పెళ్ళి, ఇప్పుడు ఏం పెళ్ళి పాడైంది ఏం కథ. ఇప్పుడు ఏం లేదు పెళ్ళి, డాడీ చేసేసుకున్నా అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది డాడీ, ఓన్లీ సిగ్నేచర్ పెట్టాలి అంతే. ఈ ఇంటికి ఏం రా, ఇంటే ఉంటాం. ఆడ 10 మందికి భోజనాలు పెట్టే డాడీ, అయిపోయింది పెళ్ళి అని చెప్పేటేసి పెళ్ళి అయిపోయింది. ఆన్లైన్ లో కూడా అవుతుంది, ఆన్లైన్ లో కూడా అమెరికాలో పిల్లగాడు ఉంటాడు, ఇక్కడ పిల్లు ఉంటుంది, పుల్పన్ లైన్ అట్లా. ఇంకా పెళ్ళి అంటే తమ ఆన్లైన్ లో చేస్తే పరిశాన్ కానీ.